హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు టూ ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను రేపు స్టిచ్చింగ్ వీడియో వస్తుంది ఇది చూసారా ఇది త్రీ ఇయర్స్ వరకు సరిపోతుంది జీరో పాయింట్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఇక్కడ ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి నేను ఫిల్ టేం వేయట్లేదు కింద ఎంత క్లాత్ ఉంటే అంత పొడవు పెట్టేస్తాను చూస్తున్నారు కదా ఎంత పొడవు ఉంటే అంత పెట్టేసేసి పైన బాడీ పార్ట్ మాత్రము అంటే టూ ఇయర్స్ బేబీకి సరిపోయేటట్టుగా చేస్తాను ఫిల్ట్ వేస్తే లాంగ్ ఫ్రాక్కి బాగోదు కాబట్టి వాళ్ళు అలా అడిగారు సో నేనేం చేస్తున్నానంటే పైన బాడీ పార్ట్ వరకు టూ ఇయర్స్ బేబీకి బాడీ పార్ట్ కట్ చేసినట్టు కట్ చేస్తాను అండ్ అలాగే ఇక్కడ చూసారా బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ వచ్చిందనమాట ఇది బ్లౌజు కలరు పింక్ ఓకేనా తర్వాత ఇప్పుడు నేను లైనింగ్ లైనింగ్ ఎగురు దిగుళ్ళు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని నేను లైనింగ్ ఆరేసి ఆరేసి ఐరన్ కూడా చేసేసానండి ఎగురు దిగుళ్ళు ఏమైనా ఉంటే ఫస్ట్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసేది మాత్రం బాడీ పార్ట్ టూ ఇయర్స్ బేబీకి టూ ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ ఇది ఓకేనా ఇది వచ్చేసి నేను వన్ మీటర్ తీసుకున్నాను వన్ మీటర్ ఎందుకు తీసుకున్నానంటే కనుక నేను డబల్ లైనింగ్ వేస్తున్నాను దీనికి అంటే డబల్ లైనింగ్ బాడీ పార్ట్కి కూడా డబల్ లైనింగ్ అంటే బాడీ పార్ట్కి టూ ఫ్రంట్ టూ లైనింగ్స్ వచ్చేటట్టుగా బ్యాక్ టూ లైనింగ్స్ వచ్చేటట్టుగా మెయిన్ క్లాత్తో పాటు ఇలా ఉంటే స్టిఫ్గా ఉంటుంది కదా క్లాత్ అందుకోసము ఇలా మనము ఫోర్ ఫోల్డ్స్ చేస్తే మనకి ఖర్చు అనేది సరిపోదు ప్లస్ టక్స్ కూడా వస్తుంది కదా మనకి ఫ్రంట్ బ్యాక్ సో మనకి క్లాత్ అనేది సరిపోదు అనమాట అందుకోసము మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా డబల్ ఫోల్డ్ కాకుండా ఫ్రంట్ది ఫ్రంట్ బ్యాక్ది బ్యాక్ మనం బ్లౌజ్ ఎట్లయితే తీసుకుంటామో అలానే తీసుకోవాలి క్లాత్ సరిపోదు కాబట్టి టెన్ ఇంచెస్ ఏమో లెంత్ పెట్టుకున్నానండి టెన్ ఇంచెస్ లెంత్ ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ లెంత్ తర్వాత షోల్డర్ వచ్చేసేమో నేను ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆమ్ లెంత్ వచ్చేసేమో ఫోర్ ఇంచెస్ అండి ఆమ్ లెంత్ ఏమో ఫోర్ కూడా కాదు త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ ఎయిట్ వరకు పెట్టుకోవచ్చు చెస్ట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ పెట్టుకున్నాను చెస్ట్ ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ దీని ఇలా స్కేల్తో ఇలా కుట్టేసేసుకొని మనకి మనది ఖర్చు వచ్చేసి మనకి టూ ఇంచెస్ ప్లస్ మనము టక్స్ పెట్టుకోవాలి కదా టక్స్ కోసం ఎక్స్ట్రా ఎక్స్ట్రా కలుపుకొని మొత్తం నేను ఖర్చు త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి నైన్ ఇంచెస్ సరిపోతుందండి అయితే నేను ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఓకేనా బాడీ పార్ట్కి నైన్ ఇంచెస్ సరిపోతుంది నేను ఒక వన్ ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకున్నాను ఇంతే ఆమ్ రౌండ్ గీసుకున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి చిన్న పిల్లలకి వన్ ఇంచ్ సరిపోతుంది తర్వాత నెక్ విడ్ వచ్చేసేమో టూ ఇంచెస్ నెక్ విత్ టూ ఇంచెస్ నెక్ లెంత్ వచ్చేసేమో మనకి టూ పాయింట్ సెవెన్ వరకు లేదా త్రీ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ వరకు పెట్టు అంటే మనకి టూ పాయింట్ సెవెన్ అలా పెట్టుకుంటే మనకి కిందకి దిగిపోయేసరికి త్రీ త్రీ పాయింట్ టూ అలా వస్తుంది అనమాట అప్పుడు లెక్ నెక్ లెంత్ అనేది సరిపోతుంది ఓకేనా నేను టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అలా పెట్టుకున్నాను నెక్ లెంత్ వచ్చేసి నెక్ పెట్టుతే టూ ఇంచెస్ సరిపోతుంది చిన్నపిల్లలకి ఇప్పుడు దీన్ని మనము అట్లా స్క్వేర్ షేప్ కాకూడదు అట్లానే అచ్చంగా రౌండ్ కాకుండా కొంచెము ఇట్లా కర్వ్ దగ్గర ఎక్కడైతే స్క్వేర్ షేప్ ఉందో అక్కడ కర్వ్ దగ్గర రౌండ్ తిప్పానన్నమాట ఇప్పుడు మనము మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకుందాము సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కాకపోతే బ్యాక్ పార్ట్ జిప్ వస్తుంది కాబట్టి బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి ఓపెన్ ఉన్న సైడ్ కట్ చేసేసుకోవాలి చూశారు కదా బ్యాక్ పార్ట్ నేను ఇటువైపు తిప్పుకున్నాను సేమ్ ఇలా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి బ్యాక్ పార్ట్కి కొంచెం నెక్ కిందకు దించుకోవచ్చు తర్వాత ఓకేనా నేను కొంచెము ఖర్చు వదులుతున్నాను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను ఫ్రంట్ మీద కూడా ఎందుకంటే ఫ్ర ఇప్పుడు మనము బ్యాక్ జిప్ వేస్తున్నాం కదా సో అందుకు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది సో నేను ఫస్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను మార్కింగ్ చేసేటప్పుడే ఇలా స్ట్రైట్గా ఫ్రంట్ పార్ట్ కన్నా ఎక్కువ క్లాత్ తీసుకొని పెట్టుకున్నాను జిప్ కోసము ఇప్పుడు మనం సేమ్ ఫ్రంట్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ కొంచెం బ్యాక్ పార్ట్ డీప్ ఉన్నా కానీ బాగుంటుంది చిన్నపిల్లలకి లాంగ్ ఫ్రాకే కాబట్టి ఓకేనా ఇప్పుడు మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి నేను చెప్తున్నాను కదా బాడీ పార్ట్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ పాపకి నైన్ ఇంచెస్ లోపే ఉండాలి మ్యాక్సిమమ్ నైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ ఇంచెస్ అనమాట బాడీ పార్ట్ అయితే మనము ఇక్కడ టెన్ ఇంచెస్ ఖర్చు యాడ్ చేసుకొని పెట్టుకున్నాము టెన్ ఇంచెస్ కింద మన ఫ్రాక్కి జాయిన్ చేయాలి పైన షోల్డర్కి పోతుంది కాబట్టి మొత్తం కలుపుకొని నేను టెన్ ఇంచెస్ పెట్టుకున్నాను కింద వచ్చేసేమో మనకి ఫ్రాక్ వచ్చేసేమో ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ పెట్టేసేసుకోవాలి మొత్తము క్లాత్ కట్ చేయకుండా పట్టు క్లాత్ కాబట్టి ఫిల్ట్ అయితే నేనేం జాయిన్ చేయట్లేదు లెంత్ ఎంత ఉంటే అంత పెట్టేసేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్కువగా జాయిన్ చేస్తున్నానండి మ్యాక్సిమము వన్ ఇంచు షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తున్నప్పుడు మనకి నెక్కు డీప్ అనేది ఆటోమేటిక్గా మనకి కావాలి నెక్ లెంత్ పెరగాలి అప్పుడు షోల్డర్ దగ్గర పోతే నెక్ అసలు మెడకు చుట్టుకుంటుంది కదా కాబట్టి షోల్డర్ నేను వన్ ఇంచ్ వన్ ఇంచ్ జాయింట్ చేస్తాను సో అందుకోసము నేను ఒక హాఫ్ ఇంచు పెంచుకుంటున్నాను ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్ కూడా పెంచుకోవాలి ఎందుకంటే షోల్డర్ ఎక్కువ జాయింట్ ఎక్కువ క్లాత్ ఖర్చు పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ అందుకోసము నేను మళ్ళీ మార్కింగ్ చేసి నెక్ డీప్ అనేది పెంచుకుంటున్నాను అనమాట మనం అక్కడ వరకు షోల్డర్ వన్ ఇంచ్ వరకు పోతే ఇంకా మనకి నెక్ కరెక్ట్గా సరిపోదు కదా సో మనకి షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఇది ఇలా ఇలా అనమాట ఓకేనా అప్పుడు మనకి నెక్ డీప్ ఎక్కువ అవసరం అవుతుంది షోల్డర్ ఎక్కువ జాయింట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా చేసేసుకోవాలి ఇది ఇంకా నేను ఫ్రంట్ దాని మీద ఇంకొంచెం డీప్ పెట్టుకుంటున్నాను అలాగే షోల్డర్ వన్ ఇంచ్ జాయింట్ చేస్తే ఎంత పోతుంది అనేది చూసుకొని దాని మీద మనకి నెక్ లెంత్ వచ్చేసేమో ఫ్రంట్ వచ్చేసేమో టూ పాయింట్ సెవెన్ చెప్పాను టూ పాయింట్ ఎయిట్ బ్యాక్ వచ్చేసేమో త్రీ ఇంచెస్ కట్ చేసేసుకోండి లేదా త్రీ పాయింట్ టూ అలా కట్ చేసేసుకోండి అప్పుడు మనకి త్రీ అండ్ హాఫ్ అవుతుంది ఫ్రంట్ వచ్చేసేమో త్రీ ఇంచెస్ అవుతుంది ఓకే కదా అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఇవి బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ నేను డబల్ లైనింగ్ అని చెప్పాను కదా దీంట్లో మనకు సరిపోయేటట్టు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ లైన్ డబల్ లైనింగ్ తీసుకోవాలి బ్యాకుకి బ్యాక్ డబల్ లైనింగ్ తీసుకోవాలి సేమ్ అదేవిధంగా మళ్ళీ మార్కింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది డబల్ లైనింగ్ తీసుకొని పెట్టుకోవాలి ఇలా ఎందుకు ఒకేసారి డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు కానీ అప్పుడు క్లాత్ అనేది సరిపోదు కదా మనకి అందుకోసము ఇలా విడివిడిగా తీసుకుంటున్నాను అనమాట సేమ్ బ్యాక్ ఫ్రంట్ మళ్ళీ లైనింగ్ తీసేసుకున్నాను ఆల్రెడీ లైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో బ్లౌజ్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి బ్లౌజ్ పార్ట్ కట్ చేసేసుకొని ఇంకా మనము ఆ బ్లూ పార్ట్తో మనకి ఏం పని లేదు అది పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే మనకి ఇంక ఇది ఎంత లెంత్ ఉంటే అంత కుర్చీళ్ళు పెట్టేసేసుకోవాలి ఇది కుర్చీళ్ళు అండి లాంగ్ ఫ్రాక్ అంటే అది కింద కుర్చీళ్ళు పెట్టాలి పాపకి పెద్ద పెద్ద కుర్చీళ్ళు పెట్టేసేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసేమో మనము ఇప్పుడు కూడా అంతేనండి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ తీసుకోవాలి ఎందుకంటే కింద ఫ్రంట్ వచ్చేసేమో మనకి గోల్డ్ వస్తుంది కదా గోల్డ్ అది మనకి ఫ్రంట్ వచ్చేటట్టు చూడాలి కింద సో మనము ఇలా పెట్టేసేసుకొని కొంచెం ఎగ్జాక్ట్గా తీసుకోకుండా కరెక్ట్గా తీసుకోకూడదు ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ ఎగ్జాక్ట్గా తీసుకోకుండా కొంచెం ఎక్కువ తీసుకోవాలి మార్కింగ్ చేసుకొని జాగ్రత్తగా ఇలా పెట్టుకొని బ్యాక్ వచ్చేసి మనకి ఓపెన్ రావాలి కదా సో నేను అందుకనే బ్యాక్ది నెక్ సైడ్ ఓపెన్ సైడ్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి అంటే కొంచెం ఎక్స్ట్రా కలెక్ట్ చేసేసుకోవాలి కింద బ్లూ పార్ట్ ఏమో ట్వంటీ టూ ఇంచెస్ ఉంది ఇదేమో టెన్ ఇంచెస్ అంటే టెన్ ఇంచెస్ పెట్టుకున్నాము ఖర్చుతో కలిపి ఖర్చుతో కలుపుకొని మనకి ఇది వచ్చేసే దగ్గరికి ఎయిట్ పాయింట్ ఫైవ్ అలా వచ్చేస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇంచెస్ అలా వచ్చేస్తుంది లేదా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సెవెన్ అలా మామూలుగా మామూలుగా టూ ఇయర్స్ పాపకైతే నైన్ ఇంచెస్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ ఇంచెస్ వరకు బాడీ పార్ట్ సరిపోతుంది ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఇటు సైడ్ వచ్చేసేమో ఓపెన్ పెట్టేసుకున్నాను నెక్ సైడ్ ఎందుకంటే మనం జిప్పు వేస్తాం కదా అందుకోసము ఏం కదిలించాల్సిన అవసరం లేదు మనము ట్వంటీ టూ ఇంచెస్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్లూ కలర్ లైనింగ్ అండి ఇది వచ్చేసి నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను దీనికి మనము డబల్ లైనింగ్ వేస్తున్నాము అంటే మనము దేనికి దానికి హాఫ్కి కట్ చేసేసుకోవాలి త్రీ మీటర్స్లో ఇది కూడా నేను ఆరేసేసుకున్నానండి తడిపి ఆరేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని హాఫ్కి కట్ చేసేసుకోవాలి హాఫ్కి కట్ చేసేసుకొని మనం కింద ఫోల్డ్ చేసేసుకోవాలి ఎంత ఖర్చు ఉంటే అంత ఎక్స్ట్రా ఎంత ఉంటే ట్వంటీ టూ ఉంది కదా అది ట్వంటీ టూ కన్నా ఎక్కువ తక్కువ తీసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని లైనింగ్ కూడా మనం ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి ఎంత ఉంటే అంత తీసుకోవడమే కాకపోతే మనం డబల్ లైనింగ్ వేస్తున్నాం అంతే